విశాఖపట్నం జిల్లా దేవరపల్లి మండలం వాకపల్లి గ్రామంలో 20 సంవత్సరాలుగా నివసిస్తున్న కుటుంబాలకు ప్రభుత్వం పక్కా ఇళ్లు కట్టించి ఆదుకోవాలని వీమాడుగుల నియోజకవర్గ జనసేన నాయకుడు గుమ్మడి శ్రీరామ్ డిమాండ్ చేశారు. జనసేన పార్టీ తరఫున ఆయన ఆ కుటుంబాలకు 50 కేజీల బియ్యంను వితరణగా అందించారు. చూడండి ఎంత దరిద్రంగా ఉందో, 20 సంవత్సరాలుగా ఇక్కడే బ్రతుకుతున్నారు. ఇదే తోవంటి అధికారులు వెళ్తున్నారు కానీ వీళ్ళకి ఇల్లు కావాలి, పిల్లలకి వసతి కావాలనే ఆలోచన ఏ నాయకుడికి లేదండి. ఒక్కరూ కూడా స్పందించలేదండి. 20 సంవత్సరాలుగా ఇది మూడు రోడ్లు జంక్షన్, చీడికాడ మండలం, చోళవరం మండలం, దేవరపల్లి మండలం. అధికారులు అందరూ ఇదే తోవంటి వెళ్తున్నారు కానీ ఏ అధికారి కూడా వీళ్ళు గోడు పట్టించుకోలేదు. ఎదుగొచ్చిన పిల్ల చనిపోయిందండి పాము కుట్టి. కనీసం ఒక కేజీ బిజ్యం కూడా ఇవ్వలేని పరిస్థితి అనమాట ఈ నాయకులు. ఇప్పుడు వరకు వీళ్ళకి ఎటువంటి ఏ ఆస్కారం లేదు. ఏదైనా కూలికి వెళ్తే తప్ప తినడానికి తిండి కూడా లేదు. కనీసం ఇదే మీ నాయకులందరూ కూడా ఇలాంటి ఇళ్ళలో మీరు పడుకుంటారా? మీకు ఇదే పరిస్థితి వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు చెప్పండి? ఈ నిజంగా ఇలాంటి ఇళ్ళలో మీరు జీవించగలరా? మీకు తినడానికి 10 కార్లు కావాలి, 4-5 ఇల్లులు కావాలి, భూములు కావాలి. మరి వీళ్ళకి కనీసం ఒక ఇల్లు కూడా లేదే. అది మీరు మీరు న్యాయమేనని అడుగుతున్నాను మీకు. ఒకటే మాట చెప్తున్నాను అయ్యా, అధికారులందరూ కూడా ఈ కుటుంబాలకి న్యాయం చేయండి. మీ ఆధ్వర్యంలోనే ఇల్లు కట్టండి. ఆ క్రెడిట్ అంతా మీ అకౌంట్లో వేసుకోండి. ఆ క్యాబిలిటీ అంతా మీరే తీసుకోండి. మీరు ఇచ్చి ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు అవుతుందా? 10 సంవత్సరాల క్రితమే ఇల్లు గురించి ఈ నాయకులు చెప్పడం జరిగింది. కానీ ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదు. ఇదే తోవ నుంచి ఎంఆర్ఓలు అన్ని డిపార్ట్మెంట్ నుంచి అధికారులు ఇదే తోవ నుంచి వెళ్తారు. పక్కనే కనీసం 10 మీటర్లు కూడా లేదు వీళ్ళు నివసించే ఇల్లు. చూపిస్తారు మీకు అందరికీ కూడా. ఇల్లు లేక ఒక ఈ చేతికి అంత వచ్చిన పిల్ల, ఒక పిల్ల చనిపోయింది పాము కుట్టి. ఇలాంటి పరిస్థితి కూడా ఈ నాయకులకు వస్తే అలాంటి ఇల్లులోనే ఉంటారా? అధినేత పవన్ కళ్యాణ్ గారి పేరు మీదుగా ఈ కుటుంబాలకి 50 కేజీలు రైస్ ఇస్తున్నాను. తీసుకో.